ఈ గృహదోషం అంటూ ఉంటాం కదా, ఈ గృహదోషం అంటే ఏంటంటారు, అలాగే వాటి వల్ల మనకి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? బేసిక్గా ఏంటంటే, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు కొన్ని యోగాలు ఉండాలంటారు. అందులో ముఖ్యంగా ఏంటంటే, జ్యోతిష్యపరంగా చెప్పినప్పుడు చతుర్థ స్థానం చెప్పినట్టుగా, అలాగే భాగ్యస్థానము లాభస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నట్టు కానీ, కొన్ని గ్రహాల అనుకూలత ఉండాలి జాతకంలో. అందులో ముఖ్యంగా కుజుడు అనేవాడు భూతత్వానికి సంబంధించిన వాడు కాబట్టి కుజుడు అనుకూలత అనేది మనకు బాగా కనిపించాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ చూసిన వాడు ఎవరికైనా ఒక మంచి సలహా ఇస్తాను. కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి అక్కడ అనుసంధానంగా చంద్రుడి యొక్క దృష్టి కూడా ఉన్నవాళ్ళు కానీ, గురు దృష్టి కూడా దాని మీద ఉన్నవాళ్ళు కానీ, జాతకంలో ఆ విధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటాయి, అంటే గురుమంగళ యోగం కానీ, చంద్రమంగళ యోగం కానీ, గజగేసు యోగం కానీ, తర్వాత లగ్నాల దగ్గరకు వచ్చినప్పుడు మేషలగ్నమే ఉన్నా, కర్కాటక లగ్నమైనా, సింహలగ్నమైనా, అదేవిధంగా వృశ్చిక లగ్నం, ధను లగ్నం వాళ్ళైనా, ఇటువంటి లగ్నంలో పుట్టిన వాళ్ళు, తర్వాత మకరంలో ఇప్పుడు కుజుడు ఉన్నాడు కాబట్టి, ఇటువంటి పరిస్థితుల్లో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కొంతవరకు ఈ భూ సంబంధమైన వ్యాపార వ్యవహారాలకి కొంచెం పాజిటివ్గా ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అక్కడ ఒక ఆల్మోస్ట్ 1.5 అక్టోబర్ వరకు ఉంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. 40 రోజులు కూడా ఎక్కువ ఉండడు, కానీ ఈసారి ఎక్కువ కాలం ఉంటాడు, మకరంలో ఉంటాడు కాబట్టి, ఇప్పుడు చేసే ప్రయత్నాల్లోని, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే మే నుండి చేసే ప్రయత్నాల్లోని చిన్న ప్రయత్నం చేసినా సరే సక్సెస్ఫుల్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది అంటాం. తర్వాత జాతకంలో కూడా ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరంటే ఇమీడియట్గా జాతకంలో నేను ఇప్పుడు చెప్పిన కొన్ని యోగాలు ఉన్నాయి, గజకేసి యోగం అనుకోండి, గురుమంగళ యోగం అనుకోండి, చంద్రమంగళ యోగం అనుకోండి, కుజుడి స్థితి కదా కానీ చతుర్థ స్థానం ఏ విధంగా ఉంది, తర్వాత మనకు అనుకున్న భాగ్యస్థానం ఏ విధంగా ఉంది, లాభస్థానం ఎలా ఉంది, ధనస్థానం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కొంచెం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే మీది మీ వారు అంటే భార్యాభర్తలు ఇద్దరిది చూసుకుంటే, ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్ళలో ఏంటంటే ఆయన చేతి మీద ఏది సంతకం పెట్టాడు, వాళ్ళ ఇంట ఇళ్ళాలే పేరు మీద కొన్ని ఎకరాలు ఆస్తి ఉంటుంది, కారణం ఏంటంటే మా ఆవిడ పేరు మీద పెట్టానండి అన్నీ కలిసి వస్తున్నాయని అంటుంటుంటారు. ఆవిడ ఉద్యోగం చేయదండి, ఈయన ఉద్యోగం చేస్తాడు, ఆవిడ పేరు కొన్ని 100 ఎకరాలు ఉంటాయన్నమాట. అలాగే ఇల్లు కూడా ఆవిడ పేరు మీద ఉందండి, కలిసి వస్తుంది కదా, మేమేమో మా ఆవిడ పేరు మీద అని చేసేవాడు అంటే ఏంటి, అక్కడ జాతక బలం ఉందనే కదా అర్థం. సో అటువంటి వాళ్ళు ఏంటంటే జాతకంలోని ఆ స్థితిగతులు ఎలాగున్నాయి, గ్రహాలు ఏ విధంగా తెలుసుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత ఏంటంటే ఇటువంటి యోగాలు నియర్ బై వస్తున్నాయి అనుకోండి, అంటే గురు మహాదశలో కుజుడు రావడం కానీ, చంద్రుడు రావడం కానీ అలాగ వచ్చినా, లేదా కుజ మహాదశ నడుస్తోంది అందులో గురుడు రావడం కానీ చంద్రుడు రావడం కానీ, అదే చంద్రమహాదశలో గురుడు అంతర్దశ కానీ కుజుడు అంతర్దశ వస్తున్నప్పుడు అవి కొన్ని యోగాలు అన్నమాట, అవి కొన్ని యోగ సంబంధమైన అనుసంధానాలు చెప్తుంటాం. ఏదైనా రెండు గ్రహాలు కలిస్తే కానీ ఒక యోగం జరగదన్నమాట. ఒక భార్యాభర్తలు కలిస్తేనే సంపూర్ణత ఏ విధంగా అంటామో, గ్రహాలు కూడా రెండు కలిస్తే కానీ గృహయోగం అనేది జరగదన్నమాట. సో ఇటువంటి యోగాలు ఉన్నాయా లేదా, దగ్గరలో వస్తున్నాయా లేదా, ఎప్పుడు వస్తున్నాయి, ఎడ్యుకేషన్, ఒక ఆస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ అన్ ఎడ్యుకేషన్, రాబోయే దాని గురించి కొంచెం గైడ్లైన్స్ ఇవ్వడమే ఆస్ట్రాలజీ చేసే పని అన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడు వస్తాయి మన లైఫ్లో ఇవి అని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ దానికి అనుసంధానం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది ఫాస్ట్గా అవ్వడానికి అవకాశం ఉంది. ఇందాక ఒక కాలేజ్ చెప్పారు 30,000 జీతం అన్నారు, ఇంకెవరో చెప్పి 40,000 జీతం ఉన్నారు. ఈ 40-30,000 జీతంతో అవుతుందా మన జీవితంలో అన్నది, ఎప్పుడు అవుతుందని టైం వెయిట్ చేయాలన్నమాట, ఎప్పుడు అవుతుందని కూడా జ్యోతిశాస్త్రం చెప్తుందన్నమాట. అప్పటి వరకు కొంచెం జాగ్రత్త వెయిట్ చేసి దానికి కానీ మన జాగ్రత్తగా డబ్బులు కానీ కూడా పెట్టుకోగలిగితే ఆ సమయంలో చిన్న ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా కలయిక సమయం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పారు వాస్తుపరంగా ఏమైనా దోషాలు ఉన్నాయంట, స్థలానికి ఉన్న దోషాన్ని నివృత్తి చేయడం ప్రయత్నం చేయాలి. మంత్రశాస్త్రం ద్వారా చేస్తాం. గృహంలో దిగిన తర్వాత ఏంటంటే కొన్ని యోగాలు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, కానీ మనం గృహప్రవేశం చేసినప్పుడు ఒక లగ్నం ప్రకారం గృహప్రవేశం చేస్తాం, ఆ లగ్నానికి కూడా ఒక జాతకం ఉంటుందండి. ఒక్కొక్కసారి అదే ఇంట్లో 3-4 సంవత్సరాలు అద్భుతమైన స్థాయికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే తర్వాత అదే ఇంట్లోనే ఓడిపోవడం కూడా జరుగుతుంది. కారణం ఏమిటని అంటారు, అదే ఇంట్లో కదా ఉన్నాడు వాడు అప్పుడు, అంటే ఏంటి ఆ లగ్నం, ఏ లగ్నంలో అయితే ఆ గృహప్రవేశం చేస్తామో ఆ లగ్నానికి ఒక జాతకం ఉంటుంది. కాబట్టి ఆ జాతక ప్రకారం యోగాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి యోగాలే తీసుకొస్తుంది. ఆ జాతకంలో అవయోగం ఉన్నప్పుడు మళ్ళీ అందరూ బలహీన పడిపోతుంటారు. అంచేత ఇంటి వాస్తు ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా దానికి చేయవలసిన అనుసంధానం, అంటే అందులో చేసే పూజా కార్యక్రమాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, యోగాలు అనుకోండి, యజ్ఞాలు అనుకోండి, లేకపోతే నవగ్రహ ఆరాధన చేయడం అనుకోండి, లేకపోతే అష్టదిగ్బంధనం అనుకోండి, తర్వాత ఎంతో అమ్మవారి పూజలు అనుకోండి, ఇలాంటి ఎన్నో రకాల మన పూజలు చేస్తున్నప్పుడు ఏంటవుతుంటే ఆ ఇంటికి ఒక అద్భుతమైన శక్తిగా మారడానికి అవకాశం ఉంది.